సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. కానీ భారతదేశంలో డయాబెటీస్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. అవును, మన ఆహార వ్యవహారాల వల్ల అంటారా, లేక ఏమన్నా మనకి జెనెటిక్గా ఉందంటారా? అంటే కంపారిటివ్లీ సౌత్ ఇండియన్స్లో డయాబెటీస్ శాతం అనేది చాలా ఎక్కువ. జెనెటికల్గా కూడా వీఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. మధుమేహం మనలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మన లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్, చిన్నప్పటి నుంచి మనకి అన్నం, ఇడ్లీ, ఉప్మా, దోశ, దిస్ ఈజ్ వాట్ వీ హవ్ బీన్ ఫెడ్. చిన్నప్పటి నుంచి ఇవే మన స్టేపుల్ డైట్లో అయిపోయింది. దానితో పాటు ఎక్కువ కదలకుండా ఒకే చోటు ఉండి పనిచేస్తూ ఉండడం, ఈ లైఫ్ స్టైల్ కాంబినేషన్ వల్ల వీఆర్ ఈవెన్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. అవును. సో మరి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు ఎందుకు మనకి సెట్ అవుతుంది, అంటే ఈ తరాలకి, రాబోయే తరాలకి ఎందుకు ఇది డేంజర్గా కనిపిస్తుంది? ఐ టెల్ ఇట్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ కొటేషన్. అవర్ టెక్నాలజీ ఈజ్ లైక్ అ నెసెసరీ ఈవిల్. మనకి టెక్నాలజీ చాలా అవసరం. మనం పనిచేయడానికి కానీ, మనం ట్రావెల్ చేయడానికి కానీ అన్నిటికీ సౌకర్యాలను ఎక్కువ ఇన్వెంట్ చేసుకుంటున్నాం. తద్వారా ఏంటంటే మన కదలిక తక్కువైపోయింది. అది సో ఒకప్పుడు కూడా అందరూ ఇవే ఆహారాలు తింటున్నా ట్రావెలింగ్కి కానీ అన్నిటికీ కానీ వాళ్ళు ఎక్కువ నడిచేవారు, ఎక్కువ కష్టపడేవారు. శ్రమజీవులు అంటారు, బాగా కాయా కష్టం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. వీఆర్ బ్లెస్డ్ విత్ మోర్ ఫెసిలిటీస్. ఇట్ ఈస్ బ్లెస్సింగ్, కానీ దానివల్ల మనం సెపరేట్గా ఒక అవర్ అంటూ కేటాయించుకొని ఎక్సర్సైజ్ చేస్తే కానీ ఆ క్యాలరీస్ని ఖర్చు చేయలేము. చాలా కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా హెల్తీగా సన్నగా ఉండడం అన్నది ఒక డిఫాల్ట్ కండిషన్గా లేదు. ఎఫర్ట్ పుట్ ఇన్ చేస్తే వచ్చే ఒక కండిషన్గానే ఉంటుంది. పెయిన్ఫుల్ ప్రక్రియ అయిపోయింది అందరికీ అది. కరెక్ట్. సో డయాబెటీస్లో టైప్స్ ఉంటాయంటారండి, వాట్ ఈస్ ద మోస్ట్ ప్రెవలెంట్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్? యాక్చువల్లీ డయాబెటీస్లో మెయిన్గా రెండు రకాలు ఉంటాయండి, ఒకటి టైప్ 1 అండ్ టైప్ 2. ఓకే. టైప్ 1 అనేది చాలా రేర్, అది జెనెటిక్ గా మనకు వస్తుంది. అంటే జెనెటిక్ అంటే పుట్టుకతోనే డిఎన్ఏ పరిమాణం కొంచెం మారి పుట్టడం వల్ల వాళ్ళకి స్వతహాగానే ఇన్సులిన్ అనే గ్రంథం వాళ్ళకి రిలీజ్ అవ్వదు బాడీలో. ఓకే. సో వాళ్ళు పుట్టడంతోనే ఇన్సులిన్ లేకపోవడం వల్ల పాలు తాగినా ఏం పెట్టినా సరే షుగర్స్ అనేవి రైజ్గా ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళు లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు టేక్ ఇన్సులిన్ విత్ ఎవ్రీ మీల్. దెర్ ఈస్ నో అదర్ గో ఫర్ దెమ్, దెర్ ఇస్ నో క్యూర్. బట్ వేర్ ఆస్ టైప్ 2 అనేది అక్వైర్డ్ అనమాట. అంటే మనం కొంచెం మిడిల్ ఏజ్ వరకు వచ్చిన తర్వాత మన ఆహార వ్యవహారాల వల్ల, మన లైఫ్ స్టైల్ చాయిసెస్ వల్ల మనకి వచ్చేది. దాంట్లో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాడీ స్వతహాగా చేస్తూనే ఉంటుంది, కానీ దాని ప్రొడక్షన్కి మించి మనం తింటున్నప్పుడు, ఖర్చు పెట్టకుండా ఉన్నప్పుడు మనకి మధుమేహం అనేది సంక్రమిస్తుంది. అది టైప్ 2. సో టైప్ 2 ఈజ్ కంప్లీట్లీ ట్రీటబుల్ అండ్ కెన్ బి రివర్స్డ్ ఆల్సో. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.